ఇది జర్మనీ సైన్యం. అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. జర్మనీ సైన్యం పెద్ద ఎత్తున రష్యాపైన దండయాత్రకు జూన్ 22, 1941న వెళ్ళింది. జర్మనీ నియంతైన హిట్లర్ ఈ యుద్ధ సమయంలో చేసిన అతి పెద్ద తప్పు రష్యా నియంతైన స్టాలిన్ ఆధ్వర్యంలోని రష్యా సైన్యంపైన యుద్ధానికి దిగడమే. బట్ 1939 లో జర్మనీ రష్యా మధ్య నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ అనే స్నేహపూరిత సంధి జరిగింది. నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ అంటే ఈ రెండు దేశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిపైన ఒకరు దాడి చేయకూడదు, యుద్ధం చేయకూడదు అని అర్థం. కానీ హిట్లర్ ఈ సంధిని బ్రేక్ చేసి రష్యాపైన దాడి చేసి యూరోప్ దేశాలపైన టోటల్ సుపీరియారిటీను సంపాదించాలి అనుకున్నాడు. ఇంకోపక్క జపాన్ 1941 7th డిసెంబర్ రోజున అమెరికా యొక్క పర్ల్ హార్బర్ అనబడే దీవిపైన అటాక్ చేసింది. పర్ల్ హార్బర్లో అమెరికా యొక్క అత్యంత పెద్దదైన నావల్ బేస్ ఉంది. జపాన్ ఏమి దూలెక్కి పర్ల్ హార్బర్ పైన అటాక్ చేయలేదు. అప్పటికే జపాన్ అండ్ అమెరికా మధ్య ఎన్నో గొడవలు ఉండేవి. అమెరికా జపాన్ పైన ఎన్నో ఎకానమిక్ శాంక్షన్స్ కూడా విధించింది. సౌత్ పెసిఫిక్ మహాసముద్రంలో జపాన్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా చూస్తే, సౌత్ ఈస్ట్ ఏషియా పైన అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ను అణిచివేయడానికి జపాన్ ప్రయత్నించేది. యాక్చువల్లీ జపాన్ ప్లాన్ ఏంటంటే, బ్రిటిష్ యొక్క ఆధిపత్యంలో ఉన్న సౌత్ ఈస్ట్ దేశాలైన మియన్మార్, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలపైన అటాక్ చేసి ఈ దేశాలను ఆక్రమించాలి అని ప్లాన్ చేసింది. బట్ ఈ దేశాలను జపాన్ ఆక్రమిస్తూ ఉంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? అస్సలు కూర్చోదు. ఎందుకంటే సౌత్ ఈస్ట్ దేశాలలో జపాన్ యొక్క ఆధిపత్యం పెరగడం అమెరికాకు ఇష్టం లేదు. సౌత్ ఈస్ట్ దేశాలను డిఫెండ్ చేయడానికి డెఫినెట్గా అమెరికా పర్ల్ హార్బర్లో ఉన్న తన నావల్ షిప్స్ను రంగంలో దింపుతుంది. అలా జరగకూడదు అనే జపాన్ పర్ల్ హార్బర్ పైన ఫస్ట్గానే అటాక్ చేసింది. దీంతో అమెరికా అఫీషియల్గా వరల్డ్ వార్ టూలో ఎంట్రీ ఇచ్చింది. జర్మనీ జపాన్ ఇటలీ కూటమి అయినటువంటి యాక్సిస్ పవర్, బ్రిటిష్ అమెరికా రష్యా కూటమి అయినటువంటి అలైడ్ పవర్ కలిసి కొట్టుకున్న యుద్ధాన్నే సింపుల్గా సెకండ్ వరల్డ్ వార్ అంటారు. సో హిట్లర్ అండ్ జపాన్ కారణంగా రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్, అదే రెండు డిఫరెంట్ డిఫరెంట్ భావజాలంతో ఉన్న అమెరికా రష్యా దేశాలు ఒక్కటయ్యాయి. బట్ అప్పటికే అమెరికా రష్యా దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా ఒక డెమోక్రటిక్ నేషన్. అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి, ప్రజలకు సమాన హక్కులు ఉంటాయి. అమెరికాలో క్యాపిటలిజం నడుస్తుంది. క్యాపిటలిజం అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రజలు శాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీలో ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి అయిన వస్తువును ఎంతకు అమ్మాలి అన్న విషయం ఆ కంపెనీ యొక్క ఓనర్సే డిసైడ్ చేస్తారు. ఉత్పత్తి చేసిన వస్తువుల్లో వచ్చిన లాభంలో ఉద్యోగులకు శాలరీ, గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు మొత్తం ఓనర్సే తీసుకుంటారు. బట్ సోవియట్ యూనియన్ అమెరికాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండేది. సోవియట్ యూనియన్ అనేది ఒక కమ్యూనిస్ట్ నేషన్. ఎలక్షన్స్ జరగవు, కమ్యూనిస్ట్ పార్టీనే దేశాన్ని శాసిస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వంటి కథలుండవు. ప్రజల చేతుల్లో ఎటువంటి పవర్స్ ఉండవు. సోవియట్ యూనియన్ సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ను ఫాలో అవుతుంది. సోషలిస్టిక్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కమ్యూనిస్టు ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. కంపెనీకి ఓనర్ ప్రభుత్వమే. ఒక కంపెనీలో ఎంత ఉత్పత్తి అవ్వాలి, ఏం ఉత్పత్తి కావాలి, దాన్ని ఎంతకు అమ్మాలి అన్న విషయాలన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వచ్చిన లాభంలో కూడా ప్రభుత్వమే ఉద్యోగులకు సమానంగా పంచుతుంది. ఈ సోషలిస్టిక్ సిస్టమ్ 19th సెంచురీలో చాలా పాపులర్ అయింది. ఎందుకు పాపులర్ అయ్యింది అంటే 1820లో యూరోప్ దేశాలలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమీ లేదు, చేనేత కార్మికులు చేతి నుండి తయారు చేసే వస్తువులను మిషన్స్ తయారు చేసేవి. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, లోకోమోటివ్స్, కోల్, మైనింగ్ వంటివి కనుక్కున్నారు. ఆటోమొబైల్స్, రేడియో, ఏరోప్లేన్ టెక్నాలజీ మొదలైంది. సో యూరోప్లో మొదలైన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1905లో రష్యాకు చేరుకుంది. అప్పట్లో రష్యాను జార్ ద నికోలాస్ II అనే రాజు పాలించేవాడు. రష్యాలో స్థాపింపబడిన యూరోపియన్ కంపెనీ యొక్క యజమానులు రష్యన్ ప్రజలను ఫ్యాక్టరీస్లో అణిచివేస్తున్నారని, ఎక్కువ పనులు ఇచ్చి తక్కువ డబ్బులు ఇస్తున్నారని, లేబర్స్ పైన యజమానులు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారని కొంతమంది పెద్ద మొత్తంలో రష్యన్ రాజు అయినటువంటి నికోలాస్ II కోట బయట ధర్నా చేశారు. రాజు కోట బయట ఉన్న సైనికులు బయట ఉన్న క్రౌడ్ పైన ఓపెన్ ఫైరింగ్ చేశారు. ఫైరింగ్లో చాలామంది చనిపోయారు. ఈ ఈవెంట్ను బ్లడీ సండే మసాకర్ అంటారు. ఈ ఈవెంట్ కారణంగా రష్యాలో మొదలైన ఉద్యమం పేరే రష్యన్ రెవల్యూషన్. ఈ ఉద్యమానికి నాయకుడే
వ్లాదమీర్ లెనిన్. కమ్యూనిస్టు పార్టీ నాయకులు లెనిన్ను దేవుడిగా భావిస్తారు. ఇండస్ట్రీస్లో అణిచివేయబడుతున్న కూలీలకు సమాన హక్కులు కావాలి. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఉద్యోగులందరికీ సమానంగా పంచాలి. ప్రైవేట్ ఓనర్షిప్ ఉండకూడదు, సోషలిస్టిక్ సిస్టమ్ ఉండాలి అని లెనిన్ నమ్మేవారు. ఆ కాలంలో ఎక్కువగా ఇండస్ట్రీస్కు యూరోప్ అమెరికా దేశ ప్రజలే యజమానులుగా ఉండేవారు. ఒకవేళ సోషలిస్టిక్ సిస్టమ్ అయ్యే గనుక సక్సెస్ అయితే క్యాపిటలిజం అనే కాన్సెప్ట్ నామ రూపాలు లేకుండా పోతుంది అని అమెరికా యూరోప్ దేశ పెద్దలు కంగారు పడ్డారు. లెనిన్ యొక్క ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది 1917లో. లెనిన్ ఉద్యమ ధాటికి రాజగోడలు కదిలాయి. ఇండస్ట్రీస్ యొక్క యజమానులు భయపడ్డారు. రష్యాలో సివిల్ వార్ మొదలైంది. ఇక్కడ ఈ పాయింట్లో అమెరికా యూరోప్ దేశాలు జార్ నికోలాస్ టూ రాజును సపోర్ట్ చేశారు. రాజుకు సపోర్ట్గా తమ ఆర్మీని కూడా పంపారు. బట్ ఈ సివిల్ వార్లో లెనిన్ గెలిచాడు. రష్యాలో రాజు గద్దె దిగి లెనిన్ గెద్దెక్కాడు. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. జార్ నికోలాస్ టూ సామ్రాజ్యాన్ని లెనిన్ ఒక్క ఉద్యమంతో కూల్చేశాడు. అప్పటి వరకు రాజు యొక్క సామ్రాజ్యం కింద ఉన్న రష్యా, యుక్రెయిన్, బెలారూస్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాలు ఒక్కటిగా కలిసి యుఎస్ఎస్ఆర్ అనబడే ఒక మహాకూటమిని తయారు చేసుకున్నారు. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టిక్ రిపబ్లిక్. దీన్నే సోవియట్ యూనియన్ అని కూడా అంటారు. ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండ్ సోషలిస్టిక్ పాలసీస్ ఉండేవి. ఈ సోవియట్ యూనియన్లోని దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ దేశం పేరే రష్యా అండ్ మోస్ట్ పవర్ఫుల్ నాయకుడి పేరే వ్లాదిమిర్ లెనిన్. 1924లో లెనిన్ చనిపోయిన తర్వాత సోవియట్ యూనియన్కు సుప్రీం హెడ్గా జోసెఫ్ స్టాలిన్ నియమింపబడ్డాడు. సో మొదటి నుండి అమెరికా, రష్యా రెండు దేశాలకు రెండు డిఫరెంట్ ఐడియాలజీస్ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ 1917 నుండి అమెరికా అండ్ రష్యా మధ్య డిఫరెన్సెస్ ఉండేవి. ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ కూడా 1917 నుండే స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే 1933 వరకు అమెరికా సోవియట్ యూనియన్ ఒక దేశంగా అస్సలు రికగ్నైజే చేయలేదు. సో ఇప్పుడు తిరిగి వరల్డ్ వార్ టూ దగ్గరికి వద్దాం. హిట్లర్ తమ పైన యుద్ధాన్ని ప్రకటించాడు అన్న కోపంతో రష్యా యుద్ధంలో దిగింది. జపాన్ పర్ల్ హార్బర్ పైన అటాక్ చేసిందన్న కోపంతో అమెరికా కూడా వరల్డ్ వార్ టూలో దిగింది. జర్మనీ, జపాన్, ఇటలీ అనబడే యాక్సిస్ పవర్స్, అమెరికా, బ్రిటిష్, రష్యా అనబడే అలైడ్ పవర్స్ మధ్య యుద్ధం డిసెంబర్ 1941 నుండి మొదలైంది. బట్ హిట్లర్ కారణంగా రెండు వేరువేరు భావజాల దేశాలు, రెండు డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉన్న అమెరికా, రష్యా దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక్కటిగా ఒక జట్టుగా పనిచేశాయి. ఈ యుద్ధ సమయంలో కూడా ఎక్కడ స్టాలిన్ హిట్లర్తో సీక్రెట్గా చేతులు కలుపుతాడేమో, మాకు వెన్నుపోటు పొడుస్తాడేమో అని అమెరికా, రష్యా పైన అనుమానం పడుతూనే ఉండేది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ రష్యా పైన అండ్ రష్యన్ ఆర్మీ పైన నిఘాను ఉంచేది. అలాగే రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన కేజీబీ కూడా అమెరికా పైన నిఘా ఉంచేది. ఎస్పెషలీ అమెరికన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన నిఘాను పెట్టేది. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితం మనందరికీ తెలుసు. జర్మనీ ఓడిపోయింది, జపాన్ నాశనమైంది. జర్మనీను రెండు భాగాలుగా విడగొట్టారు. వెస్ట్ జర్మనీను అమెరికా, ఫ్రాన్స్, బ్రిటిష్ సమానంగా పంచుకుంది. ఈస్ట్ జర్మనీను రష్యా అనెక్స్ చేసుకుంది. అలైడ్ పవర్స్ గెలిచారు. ఇయర్ 1945 నుండి సోవియట్ యూనియన్ అండ్ అమెరికా వరల్డ్ సూపర్ పవర్గా మారాయి. 1945 కంటే ముందు వరల్డ్ సూపర్ పవర్స్గా బ్రిటిష్ అండ్ జపాన్ దేశాలు ఉండేవి. వీళ్ళ ప్లేస్లో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ చేరాయి. 1945 నుండి అమెరికా, రష్యా మధ్య కోల్డ్ వార్, అదే ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. ఈ కోల్డ్ వార్ 1990 వరకు జరిగింది. కోల్డ్ వార్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. సోవియట్ యూనియన్ తమ యొక్క కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్టిక్ ఐడియాలజీని ప్రపంచ దేశాల్లో విస్తరించాలి అనుకుంది. ఈ విషయంలో సోవియట్ యూనియన్ చాలా సక్సెస్ కూడా అయింది. 1945 నుండి 1960 మధ్యకాలంలో 10 దేశాలు కమ్యూనిస్ట్ ఐడియాలజీ నచ్చి సోవియట్ యూనియన్లో చేరాయి. సోవియట్ యూనియన్ యొక్క ఏరియానే 22 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. అమెరికా కంటే 3 లేదా 4 రెట్లు ఎక్కువ. సోవియట్ యూనియన్ తమ యొక్క ఐడియాలజీను యూరోప్ దేశాలలో కూడా విస్తరించాలి అని చాలా ప్రయత్నించింది. యూరోప్లో సోవియట్ యూనియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే రష్యాను కొట్టేవాడు ఉండడు. యూరోప్ దేశాలు సోవియట్ యూనియన్లో చేరకుండా ఉండడానికి అమెరికా బలంగా ట్రై చేసేది. దీని కారణంగా యూరోప్ రెండు భాగాలుగా విడిపోయింది. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే దేశాలు అమెరికాతో సంధి చేసుకున్నాయి. ఇక్కడ డెమోక్రసీ ఉంటుంది, క్యాపిటలిజం ఉంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపించే ఏరియా అంతా సోవియట్ యూనియన్ కిందకు వస్తుంది. ఇక్కడ కమ్యూనిజం నడిచేది, సోషలిస్టిక్ ఎకానమీ నడిచేది. ఈ రెండు ఏరియాల మధ్య ఉన్న బార్డర్నే ఐరన్ కర్టన్ అనేవారు.
యూరోప్ లో ఇన్ఫ్లుయెన్స్ ను పెంచుకోవడానికి అమెరికా యూరోప్ దేశాలకు పెద్ద ఎత్తున లోన్స్ కూడా ఇచ్చింది, సబ్సిడీస్ కూడా ఇచ్చింది. 1949 లో సోవియట్ యూనియన్ యూరోప్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ను ఇంకా పెంచుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ ను టెస్ట్ చేసి సక్సెస్ అయింది. సోవియట్ యూనియన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఎప్పటికైనా యూరోప్ దేశాలకు ప్రమాదమే అని 9 April 1949 లో అమెరికా యూరోప్ దేశాలతో కలిసి నాటో అనే సంధిని ఏర్పాటు చేసుకుంది. నాటో యొక్క ముఖ్య ఉద్దేశం ఒకవేళ సోవియట్ యూనియన్ యూరోప్ పైన దాడి చేసినా లేదా న్యూక్లియర్ వెపన్స్ను ఉపయోగించినా అమెరికా యూరోప్కు సపోర్ట్గా నిలబడుతుంది, అవసరమైతే యూరోప్కు న్యూక్లియర్ వెపన్స్ కూడా సప్లై చేస్తుంది అని. కోల్డ్ వార్ అలియాస్ ఐడియాలజికల్ వార్ తమ సొంత ప్రజలపైన కూడా వాడబడింది. సోవియట్ యూనియన్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా తిరుగుబాటు మొదలైతే ఆ తిరుగుబాటును కమ్యూనిస్టు ప్రభుత్వం అణిచివేసేది. అట్ ద సేమ్ టైం అమెరికాలో లేబర్ పార్టీస్ కలిసి కంపెనీ యొక్క యజమానులకు వ్యతిరేకంగా ధర్నాలు చేసినా లేదా కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగులు సోషలిస్టిక్ సిస్టమ్ పైన సింపథైజర్స్గా ఉన్నా వారిని ఫైర్ చేసేవారు. హాలీవుడ్లో అయితే కమ్యూనిజానికి వ్యతిరేకంగా ప్రాపగెండా మూవీస్ కూడా తీశారు. ఆ ఫిల్మ్స్లో సోషలిస్టిక్ ఐడియాలజీను నెగిటివ్గా చూపించారు. కోల్డ్ వార్ సమయంలో అమెరికా సోవియట్ యూనియన్ ఇండైరెక్ట్గా చాలా యుద్ధాలే చేశాయి. అందులో మొదటిది 1949లో గ్రీస్లో జరిగింది. అప్పట్లో గ్రీస్ను గ్రీస్ రాజ్యం పాలించేది. ఈ గ్రీస్ ఎంపైర్కు అమెరికా బ్రిటిష్ దేశాల యొక్క అండ ఉండేది. గ్రీస్ రాజకుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేకేఈ అనబడే కమ్యూనిస్ట్ గెరిల్లా ఫైటర్స్ యుద్ధానికి దిగారు. గ్రీస్లో విప్లవం మొదలైంది, సివిల్ వార్ స్టార్ట్ అయింది. కేకేఈకు సపోర్ట్ చేసింది ఎవరో గెస్ చేయండి? ఎస్, ఆబ్వియస్లీ కేకేయుకు సోవియట్ యూనియన్ వెనక నుండి సపోర్ట్ చేసింది. ఇక్కడ గ్రీస్ రాజకుటుంబానికి కేకేయుకు మధ్య డైరెక్ట్గా యుద్ధం జరిగింది, కానీ ఇండైరెక్ట్గా అమెరికా సోవియట్ యూనియన్ ఈ యుద్ధంలో పాల్గొన్నారు. కొట్టుకుచావడానికి ఆర్మ్స్ అండ్ వెపన్స్ను గ్రీస్లో సప్లై చేశారు. ఫైనలీ సోవియట్ యూనియన్ కేకేఈ పార్టీకు సపోర్ట్ ఇవ్వడాన్ని విత్డ్రా చేసుకుంది. గ్రీస్ ఎంపైర్ గెలిచింది, గ్రీస్ నాటోలో చేరింది, ఇక్కడ అమెరికా గెలిచింది. కోల్డ్ వార్లో యాక్టర్స్ వేరువేరుగా ఉంటారు, కానీ డైరెక్టర్స్ మాత్రం అమెరికా అండ్ సోవియట్ యూనియనే. నెక్స్ట్ కోల్డ్ వార్ కాన్ఫ్లిక్ట్స్ చైనాలో జరిగింది, అది కూడా 1949లోనే జరిగింది. చైనాలో పవర్లో ఉన్న క్యూమింగ్ టాంగ్ పార్టీకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావ్ జెడాంగ్ ఒక తిరుగుబాటును మొదలుపెట్టాడు. చైనాలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. మావ్కు సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసింది, ఎందుకంటే మావ్ జెడాంగ్ కట్టర్ కమ్యూనిస్టు పార్టీ నేత, అందుకనే సోవియట్ యూనియన్ మావ్కు సపోర్ట్ చేసింది. మావ్ చేసిన తిరుగుబాటుకు భయపడి క్యూమింగ్ టాంగ్ పార్టీ తైవాన్ దీవికి పారిపోయింది. క్యూమింగ్ టాంగ్ పార్టీకు సపోర్ట్ చేసింది అమెరికా. ఫైనలీ ఈ సివిల్ వార్లో మావ్ గెలిచారు, చైనా కమ్యూనిస్ట్ కంట్రోల్లో వచ్చింది. చైనా రూపంలో సోవియట్ యూనియన్కు మంచి స్నేహితుడైతే దొరికాడు. సో ఈ కాన్ఫ్లిక్ట్లో సోవియట్ యూనియన్ గెలిచింది. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ జరిగింది కొరియాలో. 1950లో అప్పట్లో కొరియన్ పెనిన్సుల రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని నార్త్ కొరియా ఉంటే, రెండవ భాగంలో డెమోక్రటిక్ పార్టీ నాయకత్వంలోని సౌత్ కొరియా ఉండేది. ఈ నార్త్ అండ్ సౌత్ పార్టీస్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఇయర్ 1950 ఒకరోజు నార్త్ కొరియా పార్టీ నాయకులు సౌత్ కొరియా పైన దాడికి దిగారు. సౌత్ కొరియాను ఆక్రమించాలి అని ప్రయత్నించారు. నార్త్ కొరియాకు వెనక నుండి సోవియట్ యూనియన్ సపోర్ట్ చేస్తే, సౌత్ కొరియాకు అండగా అమెరికా ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషన్ ఫోర్స్ నిలబడింది. మూడేళ్ల వరకు ఈ యుద్ధం కొనసాగి ఆఖరికి 1953లో సీజ్ ఫైర్ ఒప్పందంతో ఎండ్ అయింది. ఈ యుద్ధంలో ఎవరు గెలవలేదు. నార్త్ అండ్ సౌత్ కొరియా రెండు వేరువేరు దేశాలుగా విడిపోయాయి. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ 1955లో వియత్నాంలో జరిగింది. 1954 కంటే ముందు వియత్నాం ఫ్రాన్స్ ఎంపైర్ ఆక్రమణలో ఉండేది. కమ్యూనిస్టు పార్టీకు చెందిన హోచి మిన్ ఫ్రాన్స్ ఎంపైర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఈ తిరుగుబాటుకు ఫలితంగా వియత్నాంలో ఫ్రాన్స్ డామినేషన్ తగ్గింది. 1955లో వియత్నాం రెండు భాగాలుగా విడిపోయింది. ఒక భాగం పేరు నార్త్ వియత్నాం అని, ఈ నార్త్ వియత్నాంను కమ్యూనిస్టు పార్టీ పాలించేది. రెండవ భాగం పేరు సౌత్ వియత్నాం, ఈ సౌత్ వియత్నాంను డెమోక్రటిక్ పార్టీ రూల్ చేసేది. ఈ యుద్ధంలో ఫ్లేరింగ్ పాయింట్ ఏంటంటే, నార్త్ వియత్నాం కమ్యూనిస్టు పార్టీ సౌత్ వియత్నాంలో కూడా కమ్యూనిజాన్ని విస్తరించి సౌత్ వియత్నాంను కూడా తమలో కలుపుకొని యూనిఫైడ్ వియత్నాం చేయాలి అనుకుంది. బట్ కమ్యూనిజం యొక్క ఐడియాలజీ సౌత్ వియత్నాం వరకు విస్తరించడం అమెరికాకు ఇష్టం లేదు. ఇక నెక్స్ట్ జరిగింది మనలో ఎవరైనా గెస్ చేయొచ్చు, నార్త్ అండ్ సౌత్ వియత్నాం మధ్య యుద్ధం జరిగింది. కమ్యూనిస్ట్ నార్త్ వియత్నాం పార్టీని చైనా సోవియట్ యూనియన్ దేశాలు సపోర్ట్ చేశాయి. డెమోక్రటిక్ సౌత్ వియత్నాం పార్టీకు అండగా అమెరికా నిలబడింది. ఈ యుద్ధం దాదాపు 20 జరిగింది. సౌత్ వియత్నాం ఓడిపోయింది, కమ్యూనిస్ట్ నార్త్ వియత్నాం పార్టీ గెలిచింది. ఇక్కడ జరిగిన కోల్డ్ వార్లో ఇండైరెక్ట్గా అమెరికా కూడా ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఈ యుద్ధాల్లో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ డైరెక్ట్గా యుద్ధం చేయవు. ఫేస్ టు ఫేస్ కన్ఫ్రంట్ కావు, ఇండైరెక్ట్గా వెపన్స్ను సప్లై చేయడం,
వెపన్స్ను ఎలా వాడాలో నేర్పించడం, ఇంటెలిజెన్స్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం, డబ్బులు ఫండ్ చేయడం వంటివి మాత్రమే చేశాయి. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ 1956లో జరిగింది. ఈ గొడవనే సుయెజ్ క్రైసిస్ అంటారు. 1896లో బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక సంస్థ ఈజిప్ట్ నుండి సినాయి పెనిన్సులాను వేరు చేస్తూ ఒక కాలువను కట్టింది. ఈ కాలువ పేరే సుయెజ్ కెనాల్. సుయెజ్ కెనాల్ ఎందుకు కట్టింది అంటే, సుయెజ్ కెనాల్ను కట్టకముందు యూరోప్ నుండి ఏషియాకు సముద్ర మార్గం ద్వారా చేరుకోవడానికి 19,800 కిలోమీటర్ల దూరం వరకు సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇలా ఆఫ్రికాను చుట్టేసుకొని వచ్చేవారు. కానీ ఈ సుయెజ్ కెనాల్ కట్టడం వల్ల యూరోప్ నుండి ఏషియా మధ్య దూరం కేవలం 11,600 కిలోమీటర్లకు తగ్గింది. యూరోప్ యొక్క వ్యాపారానికి సుయెజ్ కెనాల్ అనేది స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్. యూరోప్ యొక్క 70% ఆయిల్ ఈ దారి గుండానే ఇంపోర్ట్ అయ్యేది. 1956 వరకు సుయెజ్ కెనాల్లో చాలా ఫ్రీగా యూరోప్ షిప్పులు తిరిగేవి. కానీ అక్టోబర్ 1956లో ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నజర్ సుయెజ్ కెనాల్లో తిరిగే షిప్స్ అన్ని ఈజిప్ట్ దేశానికి ట్యాక్సులు కట్టాలి, సుయెజ్ కెనాల్ ఈజిప్ట్ కంట్రోల్లో ఉంటుంది అని సుయెజ్ కెనాల్ను జాతీయం చేశాడు. యాక్చువల్లీ ఇక్కడ గమాల్ అబ్దుల్ నజర్ చేసింది కరెక్టే. సుయెజ్ కెనాల్ అనేది ఈజిప్ట్ యొక్క సినాయి పెనిన్సులాను చీల్చి కట్టారు. ఈ కెనాల్ను కంట్రోల్ చేసే పూర్తి రైట్స్ ఈజిప్ట్కే ఉంటాయి. బట్ బ్రిటిష్, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి సుయెజ్ కెనాల్ను తమ కంట్రోల్లో తెచ్చుకున్నాయి. దీనికి అమెరికా కూడా సపోర్ట్ చేసింది. ఈజిప్ట్కు సపోర్ట్గా సోవియట్ యూనియన్ రంగంలో దిగింది. ఈ ఇష్యూలో యుఎన్ ఇంటర్ఫియర్ అయింది. ఫైనలీ సుయెజ్ కెనాల్ ఈజిప్ట్కే దక్కింది. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ క్యూబాలో జరిగింది. క్యూబా అమెరికాకు కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1959 వరకు క్యూబా అనేది ఫుల్జెన్సియో బటిస్టా ఆధీనంలో ఉండేది. బటిస్టాకు అండగా అమెరికా ఉండేది. కానీ 1956లో ఒక వ్యక్తి బటిస్టాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. గెరిల్లా యుద్ధ నీతి ఉపయోగించి యుద్ధం చేశాడు. ఆ వ్యక్తి పేరు ఫిడెల్ కాస్ట్రో. ఈ యుద్ధాన్నే క్యూబా రెవల్యూషన్ అంటారు. క్యూబా రెవల్యూషనరీ లీడర్ అయిన ఫిడెల్ కాస్ట్రో 1959లో క్యూబా పైన పూర్తి ఆధిపత్యాన్ని సంపాదించాడు. బటిస్టా రాజకుటుంబం ఓడిపోయింది. ఫిడెల్కు మిలిటరీ మరియు ఆర్థిక పరంగా సహాయం చేసింది సోవియట్ యూనియన్. సో రష్యాకు దగ్గరలో ఉన్న టర్కీ అండ్ ఫ్రాన్స్ దేశాలలో అమెరికా యొక్క న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నప్పుడు, అమెరికాకు చాలా దగ్గరగా ఉన్న క్యూబాలో మా న్యూక్లియర్ మిజైల్స్ ఎందుకని ఉండకూడదు అని భావించిన సోవియట్ యూనియన్ తమ యొక్క న్యూక్లియర్ మిజైల్స్ను పెద్ద మొత్తంలో క్యూబాలో డిప్లై చేసింది. క్యూబాలో సోవియట్ యూనియన్ యొక్క మిజైల్స్ చూసి అమెరికా అలర్ట్ అయింది. సోవియట్ యూనియన్ తమపై అటాక్ చేయడానికి క్యూబాలో మిజైల్స్ను డిప్లై చేసింది అని గగ్గోలా పెట్టింది. ఈ గొడవ వరల్డ్ వార్ 3 వరకు వెళ్ళింది. కానీ 1962 అక్టోబర్లో సోవియట్ యూనియన్ అండ్ అమెరికా ప్రెసిడెంట్స్ కూర్చొని మాట్లాడుకొని ఇష్యూను రిజాల్వ్ చేసుకున్నారు. తర్వాత సోవియట్ యూనియన్ క్యూబా నుండి తమ మిజైల్స్ను విత్డ్రా చేసుకుంటే, అమెరికా కూడా యూరోప్ టర్కీ నుండి అమెరికా మిజైల్స్ను విత్డ్రా చేసుకుంది. దీంతో సిచ్యువేషన్ డిఎస్కలేట్ అయింది. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఇండియాలో జరిగింది. 1971లో బంగ్లాదేశ్ను లిబరేట్ చేయడానికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్గా అమెరికా, చైనా వచ్చాయి. కానీ ఇండియాను సపోర్ట్ చేసిన దేశమే సోవియట్ యూనియన్. 1971 యుద్ధంలో ఇండియా గెలిచింది. నెక్స్ట్ చైనా దగ్గరికి వెళ్దాం. 1970లో సర్ప్రైజింగ్లీ చైనా సోవియట్ యూనియన్తో సంధిని తెంచుకొని అమెరికా చింతకు చేరింది. చైనాలో డెంగ్ జియాంపింగ్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. చైనా ఎకానమీను సోషలిస్టిక్ నుండి క్యాపిటలిస్టిక్ ఎకానమీగా మార్చారు. సోషలిస్టిక్ ఎకానమీ వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, సోషలిస్టిక్ ఎకానమీ అనేది క్లోజ్డ్ ఎకానమీ. వేరే దేశాల నుండి చైనాలో కంపెనీస్ పెట్టాలి అంటే ఎన్నో నిబంధనలను ఎదుర్కోవాలి. ప్రైవేట్ కంపెనీను కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే శాసించేది. దీనివల్ల ఫారిన్ కంట్రీస్ చైనాలో వచ్చి వ్యాపారం చేయడానికి భయపడేవి, చైనాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవి కావు. ఎప్పుడైతే చైనా తన ఎకానమీను ఓపెన్ చేసిందో అప్పటి నుండి చైనా గ్రోత్ మొదలైంది. సో చైనా సోవియట్ యూనియన్తో బ్రోమాన్స్ను తగ్గించి అమెరికాతో రొమాన్స్ చేయసాగింది. కోల్డ్ వార్లో నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. 1979లో ఆఫ్ఘనిస్తాన్ను కమ్యూనిస్టు పార్టీ పాలించేది. ఈ కమ్యూనిస్టు పార్టీకు సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసేది. ఇస్లామిక్ దేశంలో కమ్యూనిస్టుల యొక్క పాలన నచ్చక ఆఫ్ఘనీ ముజాహిదీన్లు కమ్యూనిస్టు పార్టీకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించారు. ముజాహిదీన్లకు సపోర్ట్ ఇంకెవరు చేస్తారు? ఎస్, ముజాహిదీన్లకు అమెరికా సపోర్ట్ చేసింది. ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్ సప్లై చేసింది. 1981లో సోవియట్ యూనియన్ తన దగ్గరున్న న్యూక్లియర్ మిజైల్స్ను అప్గ్రేడ్ చేయసాగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన మిజైల్స్ను తయారు చేయసాగింది. ఇది చూసి అమెరికా కూడా తమ యొక్క న్యూక్లియర్ వెపన్స్ను కూడా పోటాపోటీగా అప్గ్రేడ్ చేసింది. దీంతో మా మిజైలే పవర్ఫుల్ అంటే, లేదు మా మిజైలే చాలా ప్రిసైజ్ అంటూ అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ఆర్మ్ రేస్ మొదలైంది. సోవియట్ యూనియన్ తన జీడిపిలోని 30% ఆర్మ్స్ను అప్గ్రేడ్ చేయడానికే వాడింది. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా చాలా వరకు డబ్బులు సోవియట్ యూనియన్కు ఖర్చయ్యాయి. దీంతో సోవియట్ యూనియన్లో ఆర్థిక సంక్షోభం మొదలైంది.
ఆర్థిక సంక్షోభం వల్ల వచ్చిన నష్టాన్ని సోవియట్ యూనియన్ ప్రభుత్వం ప్రజలపైన వేసింది. ఎకనామిక్ రిఫార్మ్స్ తెచ్చింది, ఎక్కువ ట్యాక్స్లు ఇంపోజ్ చేసింది. దీనివల్ల ప్రజలు నలిగిపోయారు. కరువు, విప్లవాలు, 1+1 దీవాలి ఆఫర్ లాగా ఒకేసారి వస్తాయి. సోవియట్ యూనియన్లో కూడా అప్పుడు అదే జరిగింది. రష్యా ఆక్రమణలో ఉన్న ఈస్ట్ జర్మనీ ప్రజలు కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బెర్లిన్ గోడను పగ్గలగొట్టి వెస్ట్ జర్మనీలో కలిసిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ ముజాహిదీన్ చేతిలో ఓడిపోయింది. సోవియట్ యూనియన్లోని కొన్ని భాగాల్లో కూడా ప్రజలు కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయసాగారు. దీంతో 1990లో సోవియట్ యూనియన్ బబుల్ పేలిపోయింది. ద గ్రేట్ సోవియట్ యూనియన్ 15 ఇండిపెండెంట్ దేశాలుగా విడిపోయింది. ఈ 15 దేశాలలో ఒక దేశం పేరే రష్యా. కోల్డ్ వార్లో అమెరికా గెలిచింది, అండ్ కోల్డ్ వార్ కూడా ఎండ్ అయింది. ఇక్కడ 45 ఏళ్ల పాటు జరిగిన కోల్డ్ వార్లో ఎక్కడ అమెరికా సోవియట్ యూనియన్ డైరెక్ట్గా గొడవ పడలేదు, ఇండైరెక్ట్గానే యుద్ధం చేశారు. ఇలా కోల్డ్ వార్ అంతంతో పాటు సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేట్ కూడా అయింది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.